हाय अंडी, वेलकम टू अवर चैनल हैरा व्लॉग्स एंड किचन। मन चैनल लो नेल्लूर स्पेशल बोंडा एर्र कारम कांबिनेशन तो एला चेसुकोवालो चूसेद्दामु। वीडियो लोकी वेल्ले मुंदु मीरु मन चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, प्लीज सब्सक्राइब मई चैनल। इप्पुडु ओक मिक्सिंग बाउल तीसुकोनी अंदुलोकी रेंडु कप्पुल दोसपिंडि, सन्नगा कट चेसुकुन्न रेंडु उल्लिपायलु, नालुगु पच्चिमिर्ची तरुगु, కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోండి। పిండంతా కలుపుకోవడం పూర్తయిపోయిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి। ఏమన్నా కొద్దిగా లూజ్గా ఉన్నట్లు అనిపిస్తే రెండు స్పూన్లు బియ్యం పిండి వేసి కలుపుకోండి। లేదు గట్టిగానే ఉంటే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, బియ్యం పిండి వేయకుండా ఇలాగే బొండాలు వేసేసుకోవచ్చు। ఇక్కడ నేను రెండు స్పూన్లు బియ్యం పిండి వేసి మరొకసారి కలుపుకొని ఎలా వస్తాయో బొండాలని చెక్ చేసుకుంటున్నాను। ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు అంతా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసిండి। ఇప్పుడు ఎర్ర కారం ఎలా చేసుకోవాలో చూద్దాము। ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 10 ఎండుమిర్చిని తుంచేసి నానబెట్టుకోండి 10 నిమిషాల పాటు। అలాగే కొంచెం నానబెట్టిన చింతపండు, ఒక స్పూన్ కళ్ళుప్పు, ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి। అంతేనండి, ఎర్ర కారం రెడీ అయిపోయింది। ఇంక ఈ కారాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించే విధంగా బోండాలు వేసుకోండి। మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బోండాల్ని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి। ఇలా కలుపుతూ ఉంటే బోండాలు అన్ని వైపులా ఒకే విధంగా ఫ్రై అవుతాయి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసి టిష్యూ పేపర్ వేసి పెట్టుకొనున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇదే విధంగా మిగతా పిండినంతా బొండాలలాగా వేసేసుకొని ఫ్రై చేసుకోండి। ఈ బొండాలు మనం కొంచెం పుల్లగా ఉన్న దోసపిండితో వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి। అంతేనండి, చూసారు కదా వేడివేడిగా బోండాలు రెడీ అయిపోయాయి। ఇవి వేసి పెట్టుకున్న తర్వాత గిన్నెకి మూత పెట్టొద్దు, మూత పెట్టారంటే మెత్తపడిపోతాయి। వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తే టేస్ట్ బాగుంటాయి। ఇంకా ఎర్ర కారం కాంబినేషన్తో సర్వ్ చేసుకోండి। ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగైనా చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తర్వాత అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।